హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ క్రికెట్ టీం సెలక్షన్ కమిటీ లీలల గురించి, వాళ్ళు చేసే కొన్ని విడ్డూరాల గురించి మనం సరదాగా కాసేపు మాట్లాడుకుందాం. సునీల్ జోషి చైర్మన్గా కొత్త సెలక్షన్ కమిటీ హ్యాస్ టేకన్ ఓవర్ ఫ్రమ్ ఎంఎస్కే ప్రసాద్. ఎంఎస్కే ప్రసాద్ పీరియడ్లో కొన్ని కాంట్రవర్సీస్ అయ్యి, పర్టికులర్గా లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ టైంలో అంబట్ రాయుడ్ని మరి టీంలో తీసుకోకుండా వేరే వాళ్ళని ట్రై చేయడం, మయాంక్ అగర్వాల్ని పంపించడం, విజయశంకర్ని తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా చర్చనీయాంశాలు అయ్యాయి. అయితే అంతకుముందు ఇంకా పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగాయి. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ డ్యూరింగ్ ఎంఎస్కేస్ టెన్యూర్ వాజ్ నథింగ్ కంపేర్డ్ టు వాట్ హ్యాస్ హ్యాపెండ్ బిఫోర్. మనం బాగా వెనక్కి వెళ్తే చాలా విడ్డూరాలు కనిపిస్తాయి. అలాంటివి కొన్ని చెప్తాను మీకు సరదాగా. ఇండియన్ సమ్మర్స్ అని ఒక బుక్ రాశాడు మన ఇండియన్ టీం మాజీ కోచ్గా ఉన్న న్యూజిలాండర్ జాన్ రైట్. దాంట్లో ఆయన ఒకటి రెండు ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్పాడు. అదేంటంటే, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 99 అనుకుంటా, 99లో మన టీం అప్పట్లో ఏంటంటే, మనం కెనడాలో టొరంటో వెళ్ళి ఒక వన్డే టోర్నమెంట్ ఆడేవాళ్ళం సహారా కప్ పేరుతో. ఆ టోర్నమెంట్కి సెలెక్ట్ అయిన టీంలో దే హ్యావ్ సెలెక్టెడ్ అన్ ఆల్రౌండర్ బై ద నేమ్ జేపీ యాదవ్. హీస్ ఫ్రమ్ రైల్వేస్ చెందిన జేపీ యాదవ్ సెలెక్ట్ చేశారు. బట్ జేపీ యాదవ్ వెళ్ళలేదు ఆ టూర్కి. ఆ టూర్కి వెళ్ళింది ఇంకో జేపీ యాదవ్, జ్యోతి ప్రసాద్ యాదవ్ అని చెప్పి, మరి యూపీకి చెందిన ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆ టూర్కి వెళ్ళారు. అంటే సెలెక్టర్స్ ఏమో ఒకరిని పిక్ చేశారు, కానీ ఆ టూర్కి వెళ్ళింది మాత్రం అనదర్ గాయ్. ఇట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా. సో అతను జాన్ రైట్ ఏమంటాడంటే, ఒక క్విజికల్ ఎక్స్ప్రెషన్ ఉండేది అతని ఫేస్లో ఎప్పుడు, ఆ జ్యోతి ప్రసాద్ ఫేస్లో క్వశ్చన్ మార్క్ పెట్టుకుని క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఉండేవాడు త్రూ అవుట్ ద టూర్. ఎందుకంటే అతను ఒరిజినల్ సెలెక్షన్ కాదు, నన్ను ఎందుకు తీసుకొచ్చారు అబ్బాయి ఇక్కడికి అని చెప్పి ఒక ఫీలింగ్తో ఉండేవాడంట. సో ఇలాంటి సంఘటన యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీవేర్ ఎల్స్. అదొకటి. ఇంకొక తమాషాది అదే బుక్లో జాన్ రైట్ రాశాడు, అదేంటంటే, ఇప్పుడైతే మన ఆటగాళ్ళ ఫిట్నెస్, అంటే వాళ్ళు ఇండియన్ టీంలోకి రావడానికి ఫిట్గా ఉన్నారు లేదనేది నేషనల్ క్రికెట్ అకాడమీ NCA వాళ్ళు సర్టిఫై చేస్తున్నారు, అక్కడుండే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇస్తున్నారు. గతంలో ఏం జరిగేదంటే, ఆ 90s, late 90s కానీ ఎర్లీ 2000 ఆ టైంలో ఏంటంటే, మనకి ఒక సర్టిఫికేట్, వేరే ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకురావాలి దట్ ఐఎమ్ ఫిట్ అని చెప్పి ప్లేయరే తీసుకురావాలి. అలాగా వచ్చిన సర్టిఫికేట్స్లో జాన్ రైట్ చూస్తే, వన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెటర్నిటీ హాస్పిటల్. సో దట్ వాజ్ అనదర్ ఫనీ థింగ్. సో ఒక మెటర్నిటీ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆమె ఫిట్ అని చెప్పాడు ఒక ప్లేయర్, పేరు అనవసరం. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఓవర్ ది ఇయర్స్. ఇంకా కాస్త వెనక్కి వెళ్తాము, ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే ఇంకా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఫన్నీ కాదు యాక్చువల్లీ, చాలా నిజం చెప్పాలంటే మనం బాధపడాల్సిన విషయాలు అవి. ఎందుకంటే ఎస్ వెంకటరాఘవన్, మీకు తెలిసే ఉంటుంది ఎస్ వెంకటరాఘవన్ అంటే మన ఫేమస్ విన్ క్వార్టెట్, బేడి, ప్రసన్న, చంద్ర అండ్ వెంకట్లో ఒకటిగా ఉన్న వెంకటరాఘవన్. ఈ ప్లేడ్ సో మెనీ టెస్ట్ మ్యాచెస్ ఫర్ ఇండియా, ఈవెన్ లెడ్ ఇండియా ఇన్ 5 టెస్ట్ మ్యాచెస్. తర్వాత ఎంపైర్గా కూడా మనం అతన్ని చాలా సంవత్సరాలు చూసాం. సో వెంకట్ ఆల్వేస్ గాట్ ఎ రా డీల్ ఫ్రమ్ ద సెలెక్టర్స్. పర్టికులర్గా ఏంటంటే, వెంకట్ 1974-75లో వెస్టిండీస్ టీమ్ ఇక్కడ టూర్ చేసినప్పుడు సెకండ్ టెస్ట్ మ్యాచ్ అట్ న్యూఢిల్లీ, ఆ మ్యాచ్కి మరి ఒరిజినల్ క్యాప్టెన్ పటోడీ ఇంజర్డ్ అయ్యాడు, సునీల్ గవాస్కర్ లీడ్ చేయాలి, అతను కూడా బిఫోర్ ద మ్యాచ్ రంజీ మ్యాచ్లో ఇంజర్డ్ అయ్యాడు, లాస్ట్ మినిట్ వరకు క్యాప్టెన్ ఎవరో తెలియదు. టాస్క్ ఇంకా 2 గంటలు ఉందనగా దే హ్యావ్ డిక్లేర్డ్ దట్ వెంకటరాఘవన్ ఈజ్ గోయింగ్ టు లీడ్ ద టీమ్. ఫైన్, ఓకే, వెంకటరాఘవన్ ఆ మ్యాచ్ లీడ్ చేశాడు, ఆ మ్యాచ్ మనం ఓడిపోయాం, ఇన్నింగ్స్ తాడతో ఓడిపోయాం, వెంకట తప్పేం లేదు, టీమ్ వాజ్ నాట్ గుడ్. సో అది పరిస్థితి. నెక్స్ట్ మ్యాచ్కి పటోడీ రిటర్న్. సో పటోడీ ఎప్పుడైతే టీంలోకి వచ్చాడో, ఒక ప్లేయర్ తప్పుకోవాలి కదా, ఏం చేశారంటే ఆ యాక్టింగ్ క్యాప్టెన్ని తీసేశారు. సో ఒక మ్యాచ్లో క్యాప్టెన్గా ఉండి నెక్స్ట్ మ్యాచ్లో 12th మ్యాన్ డ్యూటీస్ చేశాడు వెంకటరాఘవన్. హౌ హ్యూమిలియేటింగ్ దట్ వాస్. ఎక్కడ జరగదు. లాస్ట్ మ్యాచ్లో యు ఆర్ గుడ్ ఎనఫ్ టు ది క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్, నెక్స్ట్ మ్యాచ్లో వచ్చేసరికి నీకు టీంలో ప్లేస్ కూడా లేదు. సరే, ప్లేస్ లేదంటే చాలామంది క్యాప్టెన్స్ ఆడిన తర్వాత టీంని తీసేస్తారు, బట్ హీ వాజ్ దేర్ ఇన్ ద టీమ్ అండ్ హీ వాజ్ మేడ్ ద 12th మ్యాన్. అంటే డ్రింక్స్ అందించడం లేకపోతే టవల్ ఇవ్వడం. లాస్ట్ మ్యాచ్లో క్యాప్టెన్ చేసిన వాడు నెక్స్ట్ మ్యాచ్కి డ్రింక్స్ పట్టుకుని గ్రౌండ్లోకి పరిగెత్తే ఎలా ఉంటుంది చెప్పండి.
సో అది కూడా మన ఇండియాలోనే జరిగే కొన్ని విడ్డూరమైన విషయాలు. వెంకట్ విషయంలో మరొక ఇన్సిడెంట్ కూడా ఉంది, ఇది ఇంకా చాలా హ్యూమిలియేటింగ్ యాక్చువల్గా. అదేంటంటే 1979 టూర్లో మనం ఇంగ్లాండ్ వెళ్ళాము, 4 టెస్ట్ మ్యాచ్లు ఆడాము, ఓడిపోయాము ఆ సిరీస్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో హీరోయిక్గా మరి గవాస్కర్ 221 రన్స్ చేశాడు, ఆల్మోస్ట్ చేజ్ డౌన్ చేసాం మన విక్టరీ టార్గెట్ని, బట్ యూ కుడెంట్ డూ ఇట్, యూ లాస్ట్ ది టెస్ట్ సిరీస్. ఓకే, బాగానే ఉంది. అయిన తర్వాత మన టీం ఇండియాకి తిరిగి వచ్చేస్తుంది. వచ్చేస్తుంటే సెలెక్టర్స్ అర్జెంటుగా క్యాప్టెన్ మార్చేస్తున్నారు, కానీ మార్చేస్తారు క్యాప్టెన్ని. దే హ్యావ్ డిసైడెడ్ దట్ నెక్స్ట్ సిరీస్కి సునీల్ గవాస్కర్ ఈజ్ గోయింగ్ టు లీడ్ ద టీమ్, నాట్ వెంకట రాఘవన్ అని చెప్పారు. సో వెంకట్ లాస్ట్ హిస్ ప్లేస్, బాగానే ఉంది. కానీ అతనికి ఆ విషయాన్ని ఎలా కన్వే చేశారో తెలుసా? ఎలా చేశారంటే, వైల్ దే వర్ ట్రావెలింగ్ ఇన్ ద ఫ్లైట్, అంటే రిటర్న్ బ్యాక్ టు ద హోమ్ వాళ్ళు వస్తుంటే, ఆ ఫ్లైట్లో క్యాప్టెన్ మామూలుగా మనకి చెప్తాడు ఏంటంటే వాతావరణం ఇలా ఉంది ఇలా ఉంది, వీఆర్ కమెన్సింగ్ డిసెంట్ ఇన్ జస్ట్ 30 మినిట్స్, మనకి హైదరాబాద్లో ఎంత టెంపరేచర్ ఉంది ఇలాంటి అని చెప్తుంటాడు క్యాప్టెన్ పబ్లికేటర్ సిస్టంలో. కానీ అక్కడ ఏమని చెప్పాడంటే, దిస్ ఈజ్ అవర్ క్యాప్టెన్ స్పీకింగ్, ఐ విడ్ లైక్ టు కంగ్రాచులేట్ సునీల్ గవాస్కర్, ఇట్ హ్యాస్ జస్ట్ కమ్ టు మీ, ద న్యూస్ హ్యాస్ రీచ్డ్ మీ దట్ సునీల్ గవాస్కర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ది క్యాప్టెన్ ఆఫ్ ది ఇండియన్ టీమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ వెంకటరాఘవన్ అని చెప్పి ఫ్లైట్ క్యాప్టెన్ అనౌన్స్ చేశాడు. ఎంత ఎంబారసింగ్ ఉంటుంది అక్కడ ప్లేయర్స్కి. వెంకట రాఘవన్ వాజ్ ఎంబారస్డ్, ఈక్వల్లీ ఎంబారస్డ్ వాజ్ సునీల్ గవాస్కర్, పక్కనే ఉన్నాడు. వెంకట రాఘవన్ వాజ్ గుడ్ ఎనఫ్ టు కంగ్రాచులేట్ హిమ్ ఇమీడియట్లీ, కానీ గవాస్కర్కి అది మింగుడు పడలేదు. ప్లేయర్స్ ఈవెన్ కపిల్ దేవ్, హూ వాజ్ జస్ట్ 1 year old ఇన్ ద టీమ్, ఆ కపిల్ దేవ్ కూడా తర్వాత చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇదేనా మన ప్లేయర్స్ని మనం ట్రీట్ చేసే విధానం, మీరు కెప్టెన్ మార్చొచ్చు కానీ అది అతనికి చెవిలో చెప్పాలి, బాబు నువ్వు కెప్టెన్గా ఉండవు. అలాగే ఫ్లైట్లో పబ్లిక్ అనౌన్స్ చేయడం ఏంటి? సో దట్ వాజ్ అనదర్ సెలక్షన్ సంబంధించిన లీలల్లో, నేను చెప్పబోయే లీలల్లో అదొకటి. సో ఇలాంటివి చాలా జరిగినాయి ఇండియన్ క్రికెట్లో. అయితే మీకు లాస్ట్లో ఒక క్విజ్ పెడతాను, అదేంటంటే మనకు తెలుసు 2016లో చెన్నై టెస్ట్లో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేశారు. ఇండియా నుంచి ఇద్దరు ట్రిపుల్ సెంచరీస్ ఉన్నారు టెస్ట్ మ్యాచ్లో, ఒకరు వీరేంద్ర సెహ్వాగ్ రెండు ట్రిపుల్ సెంచరీస్ చేశాడు, మరొకరు కరుణ్ నాయర్. కరుణ్ నాయర్ తన ఎర్లీ పార్ట్ ఆఫ్ తన కెరియర్లోనే 100 చేశాడు అగెన్స్ట్ ఇంగ్లాండ్ ఇన్ చెన్నై ఇన్ 2016. కానీ హీ వాజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ద నెక్స్ట్ సిరీస్, నెక్స్ట్ సిరీస్ అండ్ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్. నెక్స్ట్ సిరీస్ కొద్ది గ్యాప్, ఒక 2 నెలల తర్వాత జరిగింది. ఆ సిరీస్లోని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అతన్ని డ్రాప్ చేశారు. కానీ దానికి ఒక వ్యాలిడ్ రీజన్ కూడా ఉంది, ఇదేంటి ట్రిపుల్ సెంచరీ చేసిన ప్లేయర్ని ఎవరు ఇప్పుడు డ్రాప్ చేయగా మనం చూడలేదు, కానీ కరుణ్ నాయర్ని డ్రాప్ చేస్తే దానికి వ్యాలిడ్ రీజన్ ఉంది, మనం పెద్దగా తప్పట్టాల్సిన అవసరం లేదు. అదేంటో మీరు కింద కామెంట్స్లో రాయండి, లేకపోతే నా నెక్స్ట్ వీడియోలో దాని గురించి మనం